హ్యాపీ దీపావళి టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నిజంగా ఈ దీపావళి పండుగ రోజున ఒక అద్భుతమైనటువంటి ఒక డైనమిక్ మేడం గారిని మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈరోజు మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాము శాతవాహన యూనివర్సిటీ డీన్ అలాగే తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ అడ్వైజర్ మెంబర్గా మొన్ననే రీసెంట్గా వీరు నియమితులయ్యారు పేరు వచ్చేసి సూర్యపల్లి సుజాత గారు అలాగే ఇక్కడ అంటే హైదరాబాద్లో హైదరాబాద్లో ఒక ఒక స్లమ్ అయితే ఉంది ఆ స్లమ్ లో అప్రాక్సిమేట్లీ ఒక మూడు వందల మంది చిన్న పిల్లలకి వాళ్ళకు వాళ్ళకునేటువంటి జీవన ప్రమాణాలు కావచ్చు లేకుంటే విద్యకు సంబంధించినటువంటి విశేషాలు కావచ్చు కొంత వీరే సొంతంగా ఖర్చు పెట్టుకొని మరీ వాళ్ళకి కొంత అకామిడేషన్ కూడా ఇస్తా ఉన్నారు సో కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం వాస్తవానికి ఈరోజు దీపావళి పండుగ రోజున వీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తే మేడం బాగున్నారా నమస్తే వెంకట్ బాగున్నాను బీవీఆర్ ఛానల్కి ధన్యవాదాలు వరంగల్ నుంచి ఇక్కడ దాకా వచ్చినందుకు అట్లనే అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు ఓకే మేడం ఈ దీపావళి పర్వదినాన రెండు వర్గాలు అయితే ఉన్నాయి ఒకటి జంతు ప్రేమికులు కావచ్చు పర్యావరణ ప్రేమికులు కావచ్చు ఇదొక వర్గం రెండవది లేదు మేము బాంబులు విచ్చలవిడిగా కాలుస్తాము పర్యావరణం అదంతా మాకు సంబంధం లేదు అనే కోణంలో ఇంకొక వర్గం ఉంది యాక్చువల్లీ దీపావళి అంటే పండగ సందడి బాంబుల మూత అది ఇదంత పెద్ద రచ్చ రచ్చ ఉంటుంది మరి దీనిపైన మీ కామెంట్ ఏంటిది ఏ వర్గాన్ని సపోర్ట్ చేస్తారు మీరు యాక్చువల్గా మనము రెండు వేరే వేరుగా చూడొద్దు ఈ రెండు వర్గాలు కాదు మనము ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడే వాళ్ళు పండగలకు వ్యతిరేకులు కాదు జంతువుల గురించి మాట్లాడే వాళ్ళు వ్యతిరేకులు కాదు ఎందుకనంటే పర్యావరణము ఇప్పుడు చాలా ప్రమాదకర స్థాయిలో పోయింది కాబట్టి మనమే చేసుకున్నాం అది పండగ వల్ల కాదు ఇంకా ఇతర అనేక కారణాల వల్ల నిజానికి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము కూడా చెప్పేది ఏంటంటే దీపావళి ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు అంటే మనము వెలుగులు అంటే చీకటిని పారద్రోడ దోలడానికి వచ్చిన వెలుగులు అని కూడా అంటారు అట్లానే అయోధ్యకి వచ్చి రాముడు వనవాసం నుంచి అయోధ్యకి వచ్చిన సందర్భంగా అన్ని దీపాల దీపాలతోటి ఆహ్వానం పలుకుతున్నట్టు కూడా చెప్తారు అనే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అయితే దీపావళిలో వర్గాలు వర్గ విభేదాలు మనం మాట్లాడకూడదు అందరికి కూడా పండగ అంటే ఒక సంతోషం పండగ అంటే అందరూ కొత్త బట్టలు వేసుకొని అందరి ఇంటికి వచ్చి ఇంట్లో ఉండి ఆనందంగా జరుపుకునే ఏ పండుగ అయినా ఆనందంగా జరుపుకోవాలి అట్లనే దీపావళి సందర్భంగా నాకు చాలామంది డాక్టర్స్ మిత్రులు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు చాలా సంతోషంగా జరుపుకునే క్రమంలో చాలా వరకు ప్రమాదాలు సంభవిస్తుంటాయి వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఆ జాగ్రత్తలో భాగంగానే ఈ జాగ్రత్తలు చెప్తూ అట్లనే జంతువులు చాలా భయపడతాయి ఇంట్లో పెట్ట ఆనిమల్స్ ఉంటాయి చాలా భయపడతాయి విలేజెస్లో ఆవులు ఇట్లాంటి వాటికి కూడా చాలా ప్రమాదాలు చేసే పరిస్థితి ఉంటుంది అంటే ఆనందము ప్రకృతిలో అందరూ ఆనందించాలి మనం మనం పండగ చేసుకుంటే జంతువు ప్రకృతి వాతావరణం అందరూ కూడా సంతోషంగా ఉల్లాసంగా ఉండాలనే దా దృష్టిలో చూడాలి కానీ ఒకదానికి ఒకళ్ళు వ్యతిరేకంగా చూడకూడదు ఓకే అంటే ఇప్పుడు వ్యతిరేకంగా చూడదు అంటే ఈక్వల్గా పండగ జరుపుకోవాలన్నట్టుగా మీరు చెప్తున్నారు ఈక్వాలిటీ అంటే ఏంటిది ఎలా జరుపుకోవాలి మరి ఇప్పుడు పండగ పండగ అని అంటే మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే కొంతమంది నేను ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా పేదవాళ్ళ దగ్గర తిరుగుతున్నాను పాపం అప్పో సపో చేసి బాగా తినాలి తాగాలి చాలా చేయాలి అని అనుకుంటారు కొద్దిమంది కొంతమంది పూజలు వ్రతాలు అట్లా చేసుకుంటారు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకోవడం ఈక్వాలిటీ అంటున్నారు కదా మీరు ఈక్వల్గా అంటే ఈ పండుగ నా నేను చేసుకునే పండగ నీకు ఇబ్బంది కలగకూడదు ను నిన్ను కూడా ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళని కూడా ఇందులో కలుపుకోవాలి నిజానికి దీపావళిలు వెలిగించి వెలుతురులో మనము సరదాగా గడిపచ్చు హాయిగా కూడా గడపవచ్చు ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది మా చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కాకర ఒత్తులు అలాంటివి చేసేవాళ్ళు నిన్ననే రాత్రి మనం చూసినాము కోటిలో చాలా పెద్దగా ఒక మంటలు వచ్చినాయి అది అయితే సంతోషానికి సెలబ్రేషన్కి క్రాకర్స్ మంచిదే కానీ పెద్ద పెద్ద బాంబులు పేల బాంబులు పేలడం వల్ల చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అట్లానే మీకు ఏ రోజైనా సరే ఏ ఎక్కడైనా పట్టణంలో చూడండి దీపావళి తెల్ల తెల్లవారిన రోజు నేను వీడియో తీసిన రోడ్లు ఊడిచే స్త్రీలు పాపం మనకందరికీ పండగ అయితే వాళ్ళకి ఒక పెద్ద కష్టం ఎందుకంటే అన్ని కాగితాలు చెత్త చెదారం వాళ్ళు అసలు మున్సిపాలిటీ వాళ్ళలో వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి ఇంట్లో పండగలు లేకుండా బయటకు వచ్చి మన కోసం ఉంటారు కానీ అట్లనే మీరు చాలా చోట్ల మనకి పర్యావరణం గురించి నిజానికి అవగాహన లేదు మన దేశంలో లేదు చాలామందికి లేదు ఎందుకనంటే బస్సులో పోతూ పోతూ క్లా ప్లాస్టిక్ బాటిల్ మధ్యలో పడేస్తారు అరటిపండు తొక్కలు రోడ్ రోడ్డు మీద పడేస్తారు తర్వాత ఎవరు రోడ్డు మీద మన ఇంట్లో ఉండొద్దు చెత్త అంతే అనుకుంటాం కానీ అది కూడా ఒక కోణంలోంచి చూడాలి మనం చేసే పని ఎదుటివాడిని కష్టపెట్టద్దు అట్లనే ఒక పండగ అంటే అందరూ కలిసి పండగ చేసుకోవాలి ఏ మతం అని కాదు అందరూ కలిసి పండగ చేసుకోవాలి అట్లా ఉండడానికి బహుశా అని ఉండవచ్చు ఓకే మేడం మీరు బస్తీ పిల్లల కోసము నిజంగా ఒక త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి చాలా యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళని ఒక అడాప్ట్ చేసుకుంటూ మీరు ఏదైతే సొంత డబ్బులు వేచి ఉన్నారో ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు మీరేమన్నా పొలిటికల్గా వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా దీన్ని ఎట్లా చూడాలి పొలిటికల్గా వెళ్ళాలంటే ఇంత ఖర్చు పెట్టక్కర్లేదని నా ఉద్దేశము మామూలుగా అక్కడికి నేను చాలా యాక్సిడెంటల్గా వెళ్ళడం జరిగింది అక్కడ ఒక చిన్న పాప రేపు తర్వాత తను చనిపోవడము తర్వాత రేప్ చేసిన కూడా ఆత్మహత్య అంటారు చనిపోవడం ఆ చావులన్నీ బాగా కదిలించి వేసినాయి నన్ను తర్వాత ఆ అకాడమిషన్స్గా టీచర్స్గా ఉన్నాం కాబట్టి కొంచెం పరిశోధన చేసిన తర్వాత మేము దళిత మహిళా కలెక్టివ్ అని ఒకటి పెట్టి ఒక చిన్న అక్కడ బస్తీలో చర్చలు చేస్తే అందరూ తాగి వస్తారు సాయంత్రం పనులకెళ్ళి పేదల పేదవాళ్ళందరూ పాపం చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ భయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఆడపిల్లల్ని బయటికి పంపించకుండా చాలా బంధించి పెడుతున్న సందర్భంలో అక్కడున్న మహిళలు నన్ను అడిగింది ఏంటంటే సాయంత్రం పూట మా పిల్లలకి ఏదన్నా మంచిగా చదువు చెప్పి ఏదన్నా సేఫ్గా ఉండే ఒక ప్లేసు ఉంటే బాగుంటుందని చెప్పిన సందర్భంలో మేము అక్కడ ఆ పని స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో సింగరేణి స్లంలో అయితే ఆ చేస్తున్న క్రమంలో చాలామంది మిత్రులు వచ్చారు ఇప్పుడు కూడా చాలామంది యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు అంటే అనేక సమస్యల్ని మేము ఐడెంటిఫై చేసినాము మైగ్రేషన్ ద్వారా అనేక గ్రామాల నుంచి ప్రజలు ఎక్కడికి రావడము పేదవాళ్ళు తాగుడికి ఇతర అలవాట్లకి పెద్దవాళ్ళు చూసి చిన్న బలైపోవడం తర్వాత తల్లిదండ్రులు నిరక్షరాస్యులుగా ఉండడం వల్ల వీళ్ళు స్కూల్లో ఏం చదువుతున్నారు అనేది వాళ్ళకి తెలియకపోవడం దానివల్ల మూడు నాలుగు తరగతుల తర్వాత డ్రాప్ అవుట్ కావడం ఇట్లాంటివి అంటే చదువు మేము ఒక టీచర్గానే కాకుండా చదువు మాత్రమే మనిషిని మనిషి మనుగడకి సహాయం చేస్తుందని చదువు మాత్రమే మనిషిని సమాజంలో గౌరవంగా నిలబెడుతుందని నమ్మేవాళ్ళం కాబట్టి ఆ చదువు గురించి మేము చాలా చేస్తున్నాం ఓకే మేడం యాక్చువల్లీ ఇప్పుడు ఈ దీపావళి పర్వదినాన పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది యాక్చువల్లీ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అందరి జీవితాల్లో వెలుగు నింపే పండగ కావాలి కొందరికి డబ్బు కొందరికి పేదరికం కొందరికి చదువు కొందరికి లేనితనం కొందరు కొందరు మాత్రమే కోటీశ్వర్లుగా ఉండిపోయి అందరూ తిండి లేకుండా ఉండేవాళ్ళు కాకుండా ఈ పండగ నుంచి నాకు నిజానికి చాలా ఇష్టమైన పండగ ఎందుకనంటే బాంబుల గురించి అని కాదు కానీ ఏ పండుగైనా ఇష్టం మంచిగా నేను చాలా మంచి ముగ్గులు వేస్తాను ముగ్గులు సంక్రాంతి తర్వాత అంటే ముఖ్యంగా నాకు పెద్ద వంట రాకపోయినా కూడా అన్ని పండుగలకి మంచి మంచి వంటలు అమ్మ తర్వాత ఇంట్లో అందరం కలిసి ఉంటాము కాబట్టి ఈ దీపావళికి ప్రత్యేకంగా నేను చాలా కొద్దిమంది పిల్లల సహాయంతో ఒక సేఫ్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా పనిచేస్తున్నాము అయితే ఈ కొద్దిమంది పిల్లలకే కాకుండా చాలామంది నిరుపేదలు ఒక పూట బట్టలు కట్టుకోవడానికి లేకుండా చదవడానికి పుస్తకాలు లేకుండా పోవడానికి బడి లేకుండా బడికి వెళ్ళినా ఏమీ అర్థం కాకుండా ఉన్న ఈ పిల్లలందరికీ అది మినిస్టర్ పిల్లలు కానీ రోడ్లు ఊడ్చుకునే వాళ్ళ పిల్లలు కానీ కారు డ్రైవర్ల ఆటో డ్రైవర్ల పిల్లలు కానీ అందరికీ కూడా సమానమైన విద్య అందాలి అందరూ సమానంగా మనకున్న దాంట్లో అందరికీ పంచుకుంటూ పోతే కనీసం మనం స్పందిస్తే కనుక పేదరికం అంటూ ఉండదు ఒకళ్ళు గొప్ప ఒక బీద అని ఉండదు కాబట్టి ముఖ్యంగా హిందూ మతం అంటేనే అందరినీ కలుపుకొని వే ఆఫ్ లైఫ్ అంటారు అందరినీ కలుపుకునే పోయే మతము ఈ మతాన్ని అందరినీ కలుపుకోపోతూ చాలా గొప్పగా నిర్వహించుకోవాలి అట్లనే ప్రమాదాన బారిన పడకుండా మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ బాంబులు చిన్నపిల్లలతో తయారు చేపిస్తారు చాలా వరకు ఫ్యాక్టరీలల్లో ఫ్యాక్టరీలలో అవి పేలి చాలామంది పిల్లలు చనిపోయేవాళ్ళు ఇదివరకు అది కూడా చాలా బాధాకరమైనది దాన్ని కూడా మనము అడ్రస్ చేయాలి అయితే దారు దావత్ వితౌట్ దారు అని పెట్టిండు ఒక ఫ్రెండు అంటే దారు లేకుండా తాగడం లేకుండా దావత్లు చేసుకోవచ్చు అని ఓకే సో డిడబ్ల్యూడి అని అయితే అట్లనే పండగలను కూడా ప్రమాదం లేకుండా పండగలు చేసుకోవచ్చు పె కళ్ళు పోయి నాకు తెలిసిన చాలామందికి కళ్ళు పోయాయి కళ్ళు పోయి చేతులలో బాంబులు పేల్చి ఇట్లాంటివి కాకుండా ఆనందంగా ఆహ్లాదంగా పర్యావరణాన్ని కూడా మనం ప్రేమించడం అంటే అందరినీ ప్రేమించాలి మనుషుల్ని ప్రేమించాలి పర్యావరణం ప్రేమించాలి జంతువుల్ని ప్రేమించాలి చాలా తక్కువ స్థాయిలో ప్రమాదాలను నివారిస్తూ అందరం కలిసి చేసుకోవాలి అని చిన్నప్పుడు కాకర పుల్లలు అవి ఇప్పటికి కూడా కాలు కాల్పిస్తుంటారు అట్లాంటి నాయిస్ పొల్యూషన్ వాయిస్ పొల్యూ అది ఎయిర్ పొల్యూషన్ ఇట్లాంటివి కాకుండా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఓకే మేడం రీసెంట్గా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి విద్యా కమిషన్ నుంచి వెళ్ళి అడ్వైజర్ మెంబర్గా మీరు నియమితలయ్యారు వాస్తవానికి అందులో మీరు ఏం చేయాలి పాత్ర ఏంటి మీ రోల్ ఫ మొట్టమొదటిసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత పది సంవత్సరాలుగా చాలా దారుణంగా విద్యకి నిర్లక్ష్యానికి గురైందని చెప్పుకోవాలి అయితే ఒక కమిషన్ వేయడాన్ని ఆహ్వానిస్తున్నాం ముందుగా అంటే తన మన ఇంట్రెస్ట్ కనబడుతుంది అక్కడ అట్లానే మనకి ఇప్పుడు అనేకమైన మార్పులు తీసుకొస్తున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్గా ఉండాలని తర్వాత టీచర్లతో చర్చలు చేస్తున్నారు అది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ పరిణామం ఇందులో నేను గత రెండు దశాబ్దాలకు పైగా మీకు పనిచేస్తున్న విద్య గురించి ముఖ్యంగా గవర్నమెంట్ విద్య ప్రటిష్టపరచాలి అని చెప్పి ఎంపవర్ తెలంగాణ అని ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్ ద్వారా అనేక స్కూల్స్కి కిచెన్లు టాయిలెట్లు తర్వాత ఫర్నిచరు స్కూల్ పిల్లల బట్టలు ఎన్నో ఎన్నో చేశాం రాష్ట్రమంతా తర్వాత మీకు తెలుసు కోవిడ్ సమయంలో ల్యాప్టాప్లు మొబైల్స్ పంచిపెట్టినాము అట్లా ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇంకా ఇప్పుడు బస్తీ పిల్లలతో పనిచేస్తున్న క్రమంలో నాకు ఈ అవకాశం రావడాన్ని నిజంగా చాలా ఆనందంగా ఉంది రోల్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే విద్య అంటే ఒకటి కాదు కదా స్కూల్ ఎడ్యుకేషన్ కాదు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇంటర్ ఉంటుంది ప్రీ స్కూల్ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి కాబట్టి నేను ఎట్లాగూ అర్బన్ పోవర్తో పనిచేస్తున్నాను కాబట్టి నా రోలు ప్రకారం నేను పట్టణ పరిధిలో ఉన్న పేద పిల్లలు విద్య గురించి పరిశీ స్టడీ చేద్దామని అనుకుంటున్నాను అదే అడిగారు ఇంకా ఎవరెవరు ఏం చేయాలనేది వర్కింగ్ కమిటీస్ ఇప్పుడిప్పుడు జరుగుతున్నాయి ఖచ్చితంగా మాకు చాలా నమ్మకం ఉంది ఆకునూరు గారి ఆధ్వర్యంలో చైర్ చైర్ చైర్పర్సన్ చైర్మన్ కమిషన్ చైర్మన్ ఆయన ద్వారా ఈ విద్యా కమిషన్ చాలా మంచి సలహాలు సూచనలు ఇస్తుందని అది ప్రభుత్వం పాటిస్తుందని నమ్ముతున్నాం యా ఓకే నమ్ముతున్నాము లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు ఫైనల్లీ అందరూ బాగుంటేనే మనం బాగుంటాం మనం ఒక్కళ్ళం బాగుండడం కాదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందుకోసం మనందరం అందరం కూడా కృషి చేయాలి విద్వేషాలు ద్వేషాలు ముఠాలు రాజకీయాలు మతాలుగా కులాలుగా జెండర్లుగా విడిపోవద్దని కోరుకుంటున్నాను రైట్ సో ఇది ఇవాల్ట్ ఇన్ఫర్మేషన్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అంటర్ దేన్ బాబాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ